ఆదిలాబాద్లో ఆయనంటే ఒక సెన్సేషన్ అతి తొందరలోనే ప్రజల్లో మంచి గుర్తింపు ఒక ప్రజా నాయకుడిగా ఆదరణ పొందిన ఒక నేత అధిష్టాన పెద్దలే వచ్చి ఆయనను రారా అంటూ పిలుస్తున్నాయి రాహుల్ గాంధీ నేరుగా కూడా రాహుల్ గాంధీ టీం ఆయనను సంప్రదించి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నాయి అలాంటి నేత అతి తొందరలో అతి తక్కువ కాలంలోనే ఆదిలాబాద్ ప్రాంతాన్ని ఆయన అడుగుపెట్టినప్పటి నుంచి కూడా అనేక సమస్యల్ని వెలుగులోకి తీసుకొస్తూ ప్రజలకు నేనున్నానంటూ కూడా ముందుకు వెళ్తున్న కంది రెడ్డితో ఈరోజు మనం ఉన్నాం నమస్తే కంది శ్రీనివాస్ రెడ్డి గారు నమస్తే అండి నమస్తే అండి రెడ్డి గారు ముందుగా మీరు ఉన్నత లైఫ్ స్టైల్ అనుభవించిన వారు ఒక ఎన్ఆర్ఐగా మంచి పేరు తెచ్చుకున్నవారు సో ఆ లైఫ్నంతా కూడా వదిలేసి ఎందుకు ప్రజా జీవితంలోకి రావాలనుకున్నాను ఒకటండి తెలంగాణ రెండు వేల పద్నాలుగులో వచ్చిన తర్వాత అనేక ఆశలు ఆశయాలు ఆకాంక్షలతోని ఎట్లయితే తెలంగాణ అంతటా సంబరాలు చేసుకున్నారో మా ఆదిలాబాద్ ప్రజలు కూడా అట్లాగే సంబరాలు చేసుకున్నారు నేను అమెరికాలో ఆ టైంలో చాలా బిజీగా నా వ్యాపారాలని చూసుకుంటూ నాకు వీలైనంతవరకు ఫౌండేషన్ కంది రెడ్డి ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు చేసుకుంటూ నేను అమెరికాలో ఉన్నా అప్పుడు తర్వాత తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత ఏడేళ్ళకు కూడా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఆదిలాబాద్ ప్రాంతంలో అనేక సమస్యలు ఏవైతే ప్రభుత్వాలు హామీ ఇచ్చినాయో ఆ హామీలు నెరవేర్చకపోవడం వల్ల ఎట్టి పరిస్థితులలో మన ఆదిలాబాద్ ప్రాంతానికి ఏదన్నా చేయాలా మన ఆదిలాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజలలో ఒక వెలుగులు నింపాలన్నటువంటి ఉద్దేశంతో వందల కోట్ల వ్యాపారాలని అవన్నిటిని వదిలేసుకొని నేను రావడం జరిగిందండి మన రాజకీయాల్లోకి సో అవన్నీ కూడా ఇప్పుడు చూస్తుంటే కనుక పరిస్థితి డిఫరెంట్గా ఉంది ప్రజలు కనీస సౌకర్యాలకి దూరంగా ఉంటున్నారు సో ఇదంతా కూడా చాలా దురదృష్టకరం అండి సార్ ప్రజాసేవ ముఖ్యమా లేక పదవులు ముఖ్యమా ఖచ్చితంగా ప్రజాసేవ ముఖ్యం పదవులు వస్తాయి ఉంటాయి పోతాయి ఇప్పుడు నేను రెండు వేల పద్నాలుగు నుంచి కూడా కంది రెడ్డి ఫౌండేషన్ ద్వారా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలని చేసినాం పదవి అనేది మనం మనం ఎక్కువ మన ఫౌండేషన్ ద్వారా చేసే కార్యక్రమాలు ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి ఒక వెయ్యి మందికి చేరిస్తే చేరితే ఒకవేళ కనుక మనం ఒక పదవితో ఒక రాజకీయాల్లోకి వచ్చి రాజ్యాంగం రాసినటువంటి కార్యనిర్వాహక ఆ పదవిని కనుక చేపడితే కనుక కొన్ని లక్షలాది మందిల జీవితాల్లో వెలుగులు నింపచ్చు మనం ఇండివిజువల్ సో పదవి అనేది ఒక ఒక సిస్టమ్ ఒక వ్యవస్థతో చేసేటువంటి కార్యక్రమాలు మనం సేవ చేయడం అనేది ఫౌండేషన్ ద్వారా చేయడం అనేది ఒక వ్యక్తిగా మనం ఎంతమంది రీచ్ అవ్వగలిగితే మందికి మాత్రమే అందించగలుగుతాం సో ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినటువంటి మీరు అసలు సేవా కార్యక్రమాలు చేయాలి అన్నటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది ఒక ఎన్ఆర్ఐగా లైఫ్ స్టైల్ లీడ్ చేస్తూ ఇప్పుడు ఆదిలాబాద్ ప్రాతినిధ్యంగా ఆదిలాబాద్ని డెవలప్ చేయాలని ఈ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారా ఒకటండి తెలంగాణ రావడానికంటే ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇరవై మూడు జిల్లాలు ఉండేది ఇరవై మూడు జిల్లాలల్లో మా ఆదిలాబాద్ జిల్లా స్థానం ఏంటంటే అభివృద్ధిలో ఇరవై మూడవ స్థానం తెలంగాణ వచ్చిన తర్వాత ముప్పై మూడు జిల్లాలు ఏర్పడ్డాయి ముప్పై మూడు జిల్లాలలో మా ఆదిలాబాద్ స్థానం ఏంటంటే ముప్పై మూడవ స్థానం అభివృద్ధిలో సో అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా మా ఆదిలాబాద్ ప్రాంతం వెనుకబడే ఉంది ఆదిలాబాద్ ప్రాంతంలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి వెనుకబడ్డ జిల్లా ఈ జిల్లా వెనకబడ్డది కాదు నా దృష్టిలో వెనకపడేయబడ్డది పడేయబడ్డది గత రాజకీయ నాయకుల చిత్తశుద్ధి లేకపోవడం వల్ల రాజకీయ నాయకుల కమిట్మెంట్ లేకపోవడం వల్ల ఇది పదే పదే వెనకబడి వెనకబడేయబడ్డటువంటి ప్రాంతం మా ఆదిలాబాద్ ప్రాంతం ఆదిలాబాద్ ప్రాంతంలో ఆ దారుణమైనటువంటి పరిస్థితులు ఎటువంటి అభివృద్ధి లేకపోవడము ఇవన్నీ చూస్తే తప్పకుండా నా ఆదిలాబాద్ నేను పుట్టి పెరిగిన ప్రాంతానికి ఏదైనా చేసుకోవాలనిపించిందండి ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ చూడండి మీరు సిద్ధిపేటకి వెళ్ళండి సిది సిరిసిల్లకి వెళ్ళండి గజ్వేల్కి వెళ్ళండి అక్కడ రోప్ వేలు కడుతున్నారు గోల్ఫ్ కోర్సులు నిర్మాణం చేస్తున్నారు శిల్పారామాలు కడుతున్నారు వంద వంద కోట్లు పెట్టి పెద్ద పెద్ద స్టార్ హోటళ్ళు కడుతున్నారు రోడ్లు అవసరం లేకున్నా కూడా రోడ్లు వేస్తున్నారు థీమ్ పార్కుల నిర్మాణం జరుగుతుంది ట్యాంక్ బండ్ల నిర్మాణం జరుగుతుంది మా ఆదిలాబాద్లో కనీస అవసరాలు లేవండి కనీసం ఒక ఆదివాసీ బిడ్డ బాలింత అయితే డెలివరీకి తీసుకురావడానికి సరైనటువంటి అంబులెన్స్ సౌకర్యాలు లేవు రిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్ప రిమ్స్ ఆసుపత్రిని కాంగ్రెస్ హయాంలో గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రారంభిస్తే రిమ్స్ మెడికల్ కాలేజ్ని రిమ్స్ ఆసుపత్రిని ప్రారంభిస్తే డాక్టర్లని అపాయింట్ చేసేటువంటి చిత్తశుద్ధి కూడా ఈ ఈ కేసీఆర్ ప్రభుత్వానికి జోగు రామన్న ప్రభుత్వానికి లేదు సో మా ఆదివాసీ బిడ్డలు దళిత బిడ్డలు అన్ని రంగాలు మా అత్యంత వెనుకబడినటువంటి మా బీసీ బిడ్డలు అందరూ కూడా ఆదిలాబాద్లో అన్ని వర్గాలు వెనుకబడి ఉన్నాయి వాళ్ళందరినీ కూడా అభివృద్ధి చట్టంలోకి తీసుకురావడానికి నా ప్రయత్నం మా ఆదిలాబాదు కూడా మరొక హైదరాబాదు మరొక సిద్దిపేట మరొక సిరిసిల్ ఎందుకు కాకూడదు అనేది నా ఆశ ఆకాంక్ష తప్పకుండా నేను బతికుండగానే ఆదిలాబాద్ని ఒక అగ్రగామిగా ఒక అభివృద్ధి పథంలో తీసుకెళ్ళి ఒక 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 అగ్రస్థానంలో నిలబెడతాను ఆ నమ్మకం నాకున్నది దానికోసం ఆదిలాబాద్ ప్రజల ఆశీర్వాదం కూడా నాకు ఉంటుందని నేను బలంగా నమ్ముతున్నాను సార్ చూసుకున్నట్టయితే బీజేపీ పార్టీలో చేరిన మీరు పార్టీ అభివృద్ధి కోసం చాలా కష్టపడ్డారు మంచి మైలేజ్ వచ్చే టైంలో బీజేపీ పార్టీ నుంచి ఎందుకు మారాలి అసలు కారణం ఏంటి సార్ ఒకటండి మనం పార్టీ వెలుపల ఉన్నప్పుడు ఒక విధంగా పార్టీ లోపలికి వచ్చిన తర్వాత అక్కడ ఆదిలాబాద్ పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయంటే ఆదిలాబాదులోని బీజేపీ పార్టీని అక్కడ బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ జోగురామన్న పాదాల దగ్గర పెట్టాడు ఎంటైర్ బిల్ జిల్లా బీజేపీ బీజేపీ పార్టీలు ఆదిలాబాదులో అనేక మంది ద్వితీయ శ్రేణి నాయకులు చాలా మంచి వాళ్ళు క్రమశిక్షణగా కష్టపడే వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఏ ఉద్యమం చేయించకుండా ఏ ప్రోగ్రాంని జోగు రామన్నకు వ్యతిరేకంగా చేయించకుండా తూతూ మంత్రంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా చిన్న చిన్న నిరసన కార్యక్రమాలు తెలపడం ఇంట్లో పోయి పడుకోవడం అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక భయంకరమైనటువంటి నిజాన్ని మేమేం గమనించామంటే జోగురామ్ ఎమ్మెల్యే నాలుగు సార్లు గెలిచినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జోగురామన్న గారు బీజేపీ జిల్లా అధ్యక్షుడు మూడు సార్లు ఓడిపోయినటువంటి పాయల్ శంకర్ గారు వీళ్ళ ఆత్మ ఒక్కటే శరీరాలు వేరు ఇద్దరు కలిసి భూములు కబ్జా చేస్తారు ఇద్దరు కలిసి వ్యాపారాలు చేస్తారు ఇద్దరు కలిసి దందాలు చేస్తారు ఇద్దరు కలిసి అవినీతి అక్రమాలకు పాల్పడతారు పొద్దునిండా ఇదే పని వాళ్లకు రాత్రి పోయి ఆ ప్రజల నుంచి దోపిడి చేసిన సొమ్ముని వాటాలు పంచుకుంటారు రాత్రి మళ్ళా నెక్స్ట్ పొద్దున ఎటువంటి దొంగతనాలు దోపిడీలు అవినీతి అక్రమాలు చేయాలని ఇద్దరు కలిసి స్కెచ్ చేస్తారు ఇద్దరు కలిసి ప్లానింగ్ చేస్తారు ఆదిలాబాద్ ప్రజలందరికీ కూడా తెలిసిందే ఇది అక్కడికి వెళ్ళిన తర్వాత పార్టీని సమూలంగా మారుద్దామన్నటువంటి ఉన్నత ఆశయాలతోని అమెరికా లాగానే మంచి క్లీన్ పాలిటిక్స్ని అభివృద్ధి ఎజెండా మీద ఆదిలాబాద్ని డెవలప్ చేయాలని ఒక గొప్ప ఉన్నత లక్ష్యంతో ఆదిలాబాద్ రాజకీయాల్లోకి వచ్చిన నా సొంత పుట్టి పెరిగిన గడ్డ నా జన్మభూమి మా తల్లి తండ్రి మా తాతలు ముత్తాతలు అందరు అక్కడే పుట్టినరో ఆ మట్టిల్ని కలిసిపోయినారు ఆదిలాబాద్లో అలాంటి ఆదిలాబాద్కి ఏదైనా చేయాలని వచ్చిన నాకు అడుగడుగున అవమానాలు ఇనుప సంఖ్యలు వేసి జోగురామన్నకు వ్యతిరేకంగా పోరాటం చేయకుండా అక్కడి జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ గారు అడుగడుగున అవాంతాలు సృష్టించు నేను ఆత్మగౌరవం కలిగిన బిడ్డను అవమానాలు తెలంగాణలో ఎట్లయితే మన ఆదిలాబాదులో ఆకలినైనా భరిస్తంగాని ఆత్మగౌరవాన్ని చంపుకోము అవమానాలు భరించము ఖచ్చితంగా ఆదిలాబాద్ ప్రజలకు మేలు చేయాలని వచ్చిన నేను ఆ ఉక్కు సంఖ్యల నుంచి బయటపడి ఆదిలాబాదులో జోగు రామన్నకు వ్యతిరేకంగా పోరాటం చేసేది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాంగ్రెస్ కార్యకర్తలు మాత్రమే ఈ ఒకే ఒక్క ఉన్నత ఆశయంతో నేను ఏ ఆశయంతోనైతే అయితే వచ్చిన్నో దానికి పోరాటం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ బలమైనటువంటి నాయకులు లేరనేటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకు నైరాశ్యం ఉంటే నేను తప్పకుండా కాంగ్రెస్ పార్టీలో చేరి అనేక మంది కాంగ్రెస్ నాయకుల నుంచి కార్యకర్తల నుంచి నాకు గత ఆరు నెలల నుంచి ఆహ్వానాలు అందినాయి కానీ పార్టీ బీజేపీలో పరిస్థితులు చక్కదిద్దుకుంటాయి పాయల్ శంకర్ గారు జోగు రామన్న గారితో ఎలా ములాఖాత్ అయింది ఎలా మ్యాచ్ ఫిక్సింగ్ అయింది వాళ్ళిద్దరు ఎలా కలిసి దందాలు చేస్తున్నారని బీజేపీ అధిష్టానం పెద్దల దృష్టికి తీసుకెళ్ళినాం రాష్ట్ర నాయక నాయకత్వం దృష్టికి తీసుకెళ్ళినాం అనేక వేదికల్లో మాట్లాడినాం కానీ ఎటువంటి మార్పు లేదు పాయల్ శంకర్ గారి ఏకైక లక్ష్యం జోగురామన్న గారి కళ్ళల్లో ఆనందం చూడడం మాత్రమే జోగు రామన్నని రెండు వేల ఇరవై మూడు లో జరిగేటువంటి ఎలక్షన్ ఈ సంవత్సరంలో జరిగే ఎలక్షన్లో లో పాయల్ శంకర్ గారు జోగు రామన్న గారిని గెలిపించడానికి సిద్ధమైంది నా దగ్గర అనేక ఆధారాలు ఉన్నాయి సరైన సందర్భంలో ఆ ఆధారాలని నేను బయటపెడతా సో ఆదిలాబాద్లో మీరు రీసెంట్గా కూడా బస్తీ బాటలు బస్తీలో పర్యటించడం ప్రారంభించారు సో మీరు ఎలాంటి సమస్యలను గుర్తించారు ఒకటే అండి ఆదిలాబాద్ జిల్లాలో కనీస సౌకర్యాలు ఆదిలాబాద్ టౌన్లో తీసుకుంటే మీకు ఎక్కడ కూడా ఒక డెబ్బై శాతం ప్లేస్లల్లో స్థానికంగా మురుగునీటి కాలువల నిర్మాణం జరగలేదు డ్రైనేజీ వ్యవస్థ లేదు నాళాలు నిర్మించలేదు ఎక్కడా కూడా సీసీ రోడ్లు భూతద్దం వెతికినా కూడా సీసీ రోడ్లు కనిపించట్లేదు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు ఏళ్ళైనా తెలంగాణలో పది సంవత్సరాలు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం జోగు ప్రభుత్వం ఉన్నా ఇంతవరకు కూడా నీటి ట్యాంకర్ల నిర్మాణం కూడా చేయలేదు వాళ్ళు మంచినీటి సరఫరా కూడా మూడు రోజులకు ఒకసారి మంచినీళ్ళు వస్తాయండి మూడు రోజులకు ఒకసారి వాళ్ళ వాళ్ళకు కావాల్సినటువంటి నీళ్ళన్నీ స్టోరేజ్ చేసుకోవాలి మూడు రోజులకు ఒకసారి నాలుగు రోజులకు ఒకసారి అవి కూడా కొన్ని కొన్నిసార్లు వారం రోజులకు కూడా నీళ్లు రాని పరిస్థితులు ఉన్నాయి మిషన్ భగీరథ అంటారు అట్టర్ ఫ్లాప్ అయినటువంటి ప్లాన్ మా ఆదిలాబాద్ జిల్లాలో మిషన్ భగీరథ అట్టర్ ఫ్లాప్ అయింది ఎక్కడా కూడా మిషన్ భగీరథతో సరైనటువంటి సందర్భాల్లో నీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు అలాగే మా ఆదిలాబాద్ జిల్లాలో దళిత కుటుంబాలు ఎక్కువ ఆదివాసీ గిరిజన కుటుంబాలు ఎక్కువ బీసీ అత్యంత వెనుకబడ్డటువంటి బీసీ కుటుంబాలు ఎక్కువ వాళ్ళందరికీ కూడా ఇళ్ళు లేనటువంటి పరిస్థితి టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఈ తొమ్మిది సంవత్సరాలలో ఒక్క ఇల్లు కూడా గట్టియలేదండి నేను అందుకనే విద్యార్థులకు స్కాలర్షిప్లు రాకపోవడం కానీ పోడు భూములకు పట్టాలనేది మా ఆదిలాబాద్లో ఒక పెద్ద సమస్య మా ఆదిలాబాద్లోటువంటి ఆదివాసులు కొన్ని దశాబ్దాలుగా ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి దున్నుకుంటున్నటువంటి భూములకు కూడా పోడు భూములకు పట్టాలి ఇంతవరకు రాలేదు ఇవన్నీ కూడా అనేక సమస్యల్ని ఈ ప్రభుత్వం ఈ జోగు రామన్న కేసీఆర్ బిఆర్ఎస్ ప్రభుత్వం పరిష్కరించలేదు కాబట్టి దాని మీద ఏకైక ఎజెండాతోని ఈ జోగురామన్నని అటు కేసీఆర్ని ఇద్దరిని కూడా చిత్తు చిత్తుగా ఓడించాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి మా రేవంతన నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో నేను చేరాలని నిర్ణయం తీసుకుంటా సార్ ఎమ్మెల్యేగా గెలిస్తే సమస్యలు పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు మీరు కాంగ్రెస్ బీజేపీ నుంచి కాంగ్రెస్ కు వచ్చారు ఇప్పుడు మరి మీరు ఎమ్మెల్యేగా గెలుస్తాను అని కాన్ఫిడెన్స్ మీకుందా సార్ ఖచ్చితంగా ఈ బీఆర్ఎస్ జోగు రామన్నకు కేసీఆర్కి వ్యతిరేకంగా పోరాటం చేసేది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అనేక అంశాల మీద ఎటువంటి లాలూచి లేకుండా రాజీ లే రాజీ లేని పోరాటం చేస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ యొక్క క్యాడర్ను కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యకర్తల్ని నాయకుల్ని గ్రామ గ్రామాన వాళ్ళందరినీ కలుపుకపోయి ఈ జోగురామన్నని పదిహేను సంవత్సరాలుగా రాక్షస పాలన చేస్తున్నటువంటి జోగు రామన్నని చిత్తు చిత్తుగా ఓడించి ఆదిలాబాద్ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలనేది నా కోరిక ఖచ్చితంగా ఆదిలాబాద్లో జోగురామన్నకు వ్యతిరేకంగా పోరాటం చేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరి మద్దతుతో పోరాటం చేసి జోగురామన్నని చిత్తు చిత్తుగా ఓడించి గెలిచి నిలిచి వస్తా ఆది మొత్తం తెలంగాణలో ఓట్ల లెక్కిప్పు నాడు ఈవీఎంలు తెరిచిన్నాడు బాక్స్ బద్దలయ్యి మొట్టమొదటి విజయం కాంగ్రెస్ పార్టీకి ఆదిలాబాద్ నియోజకవర్గంలో వస్తుంది కంది శ్రీనివాసరెడ్డి అనేటు గెలిచి తీసుకొని వస్తాడు ఇన్ని రోజులు మీరు బీజేపీ రాజకీయాలను చూశారు బట్ కాంగ్రెస్లో రాజకీయాలు కొంత అందులో ఇంటర్నల్గా జరిగేటువంటి ముసుకుల గుద్దులాటలు ఇవన్నీ ఉంటాయి వీటన్నిటికీ తట్టుకోగలుగుతారా మీరు ఒకటే అండి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కేంద్రంలో పది సంవత్సరాల నుంచి ప్రతిపక్షంలో ఉంది కార్యకర్తల్లో నైరాశ్యం ఉన్నది వాటి అన్నిటినీ కంది శ్రీనివాసరెడ్డి అందుకే కాంగ్రెస్ పార్టీకి రావాలని గత ఆరు నెలల నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అనేక మంది కోరుకుంటున్నారు రాహుల్ గాంధీ గారి టీం కూడా ఆహ్వానించడంతో మా రేవంత్ రెడ్డి అన్న మాకు ఆహ్వానించడంతో సాదర స్వాగతం పలకడంతో రేవంత్ అన్న పిలుపు మేరకి నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి నేను ఒకటే పిలుపునిస్తున్నా మనం ఆదిలాబాద్లో రెండు సార్లు మూడవ స్థానంలో వచ్చి ఉండవచ్చు అనేక పార్టీల్లోకి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరి గుండె కూడా కాంగ్రెస్ 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 అని డబ్ లబ్ డబ్ కొట్టుకుంటున్నది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా అనేక గ్రామాల్లో నుంచి వార్డులో నుంచి పట్టణాల్లో నుంచి వేరే పార్టీలకు వెళ్ళిపోయిన వాళ్ళు వేలాది మంది తిరిగి వస్తాము అన్నాకు అంది మీ నాయకత్వంలో పనిచేస్తామని వేలాదిగా ఫోన్లు చేస్తున్నారు వాళ్ళందరికీ నేను చేతులు జోడించి నమస్కరిస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రతి చిన్న కార్యకర్త పెద్ద కార్యకర్త చిన్న నాయకుడు పెద్ద నాయకుడు రండి కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి రండి ఈ రామన్నని బొంద పెట్టేంత వరకు పోరాటం చేసే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ మన రేవంత్ రెడ్డి అన్నని ముఖ్యమంత్రి చేసేంత వరకు ఆదిలాబాద్ లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసేంతవరకు వరకు ఈ రామన్నని పది కిలోమీటర్ లోపల బొంద పెట్టేంత వరకు ఏ కాంగ్రెస్ కార్యకర్త నిద్రపోకూడదని నేను మా సమరీయంగా నమస్కరిస్తూ మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా సార్ మరి కాంగ్రెస్ లోను ఉంటాయి మీరు వాటిని ఎలా నిగ్గుకొస్తారు కాంగ్రెస్ పార్టీలో ఒక నాయకుంతో కార్యకర్తలు తిరగడం సాధారణం ఏ నియోజకవర్గంలో అయినా కాంగ్రెస్ పార్టీలో ఏ గ్రూపులు లేవు ఉన్నదల్లా ఒకటే గ్రూపు అదే రేవంత్ రెడ్డి అన్న గ్రూపు కాంగ్రెస్ పార్టీ గ్రూపు ప్రియాంక గాంధీ గ్రూపు రాహుల్ గాంధీ గ్రూపు ఒకటే గ్రూపు కాంగ్రెస్ పార్టీ గ్రూపు సో ఈ గ్రూపులు అనేవి విభేదాలు సృష్టించడానికి జోగు రామన్న పాయల్ శంకర్ ఇద్దరు కలిసి కుట్రలు చేస్తారు కుట్రలు చేసినటువంటి భాగంలోనే కాంగ్రెస్ పార్టీలో అనేక గ్రూపులు ఉన్నాయని వాళ్ళు నా మీద కూడా అనేక రకాలుగా నా వ్యక్తిత్వాన్ని కించపరచడం నన్ను అవ అడుగడుగుని అవమానించడం వీటన్నిటికీ జోగు రామన్న పాయల్ శంకర్ ఇద్దరు కలిసి కుట్రలు చేస్తారు సో కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి గ్రూపులు లేవు మేమందరం కూడా ఒకటే గ్రూపు రాహుల్ గాంధీ గారి గ్రూపు సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలు తట్టుకుంటాను మీరు చెప్తా ఉన్నాను కానీ గతంలో పాయల్ శంకర్ బీజేపీ పార్టీ నుంచి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి జోగు రామన్నకి ఎంత సపోర్ట్ చేశారో మీకు తెలుసు సో వీటిలో అన్ని రాజకీయాలు తట్టుకునేటువంటి శక్తి అక్కడ ఉన్నటువంటి ప్రజలు మీకు అందజేస్తారు నేను ఇంతకుముందు కూడా మీరు చెప్పాను జో పాయల్ శంకర్ది జోగురామన్నది ఇద్దరిది కూడా ఒకటే ఆత్మ శరీరాలు వేరు జోగురామన్న కొడుకుని మున్సిపల్ చైర్మన్ చేసేంత వరకు పాయల్ శంకర్ నిద్రపోలేదు ఆదిలాబాద్ ప్రజలందరూ కోడై కూస్తున్నమాట జో బీజేపీలో నలభై తొమ్మిది వార్డులలో అనేక వార్డులలో డమ్మీ క్యాండిడేట్లను నిలబెట్టి పాయల్ శంకరే దగ్గరుండి జోగురామన్న కొడుకుని మున్సిపల్ చైర్మన్ చేసింది అనేది ఆదిలాబాద్ ప్రజలందరికీ తెలుసు అనేక మంది దీని మీద బీజేపీలో ఉన్నటువంటి ద్వితీయ శ్రేణి నాయకులు అప్పుడు ఉన్నటువంటి నాయకులు వీళ్ళందరూ కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళారు మొన్నటికి మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా పాయల్ శంకర్ రెండు కోట్ల రూపాయలు ఎమ్మెల్సీ ఎలక్షన్లలో బీఆర్ఎస్ పార్టీ నుంచి తీసుకున్నాడని ఆదిలాబాద్ ప్రజలందరూ కోడే కూస్తున్నారు చర్చించుకుంటున్నారు పాయల్ శంకర్ దీనికి సమాధానం చెప్పాలా అతను నిజంగా రెండు కోట్ల రూపాయలు ఎమ్మెల్సీ ఎలక్షన్లో పుచ్చుకున్నాడా లేదా తన నిజాయితీ పరుడా ప్రజలందరికీ ఆదిలాబాద్ సమాధానం డమ్మీ నిలబెట్టి బీజేపీ పాయల్ దగ్గరుండి బీజేపీని ఓడగొట్టిండు జోగురామన్న కొడుకుని మున్సిపల్ చైర్మన్ చేసిండు బీఆర్ఎస్ ని గెలిపించిండని ఆదిలాబాద్ ప్రజలందరూ చర్చించుకుంటున్నారు దాని మీద కూడా ఈ పాయల్ శంకర్ సమాధానం చెప్పాలా కంది శ్రీనివాస్ రెడ్డి ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఆదిలాబాద్ ప్రాంతంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ అక్కడ ఒక కార్యక్రమాన్ని చేపట్టిన నేపథ్యంలో ఆయన కార్యాలయాన్ని మీరు కట్టుకున్నటువంటి కార్యాలయాన్ని కూడా కూల్చేందుకు అక్కడ ఉన్నటువంటి నేతలు ప్రయత్నించారు సో ఇటువంటి అడ్డుకట్టలు మీకు వేసుకుంటూ వస్తూ ఉన్నారు సో కాంగ్రెస్ పార్టీతో మీరు అక్కడ ఎలా ముందుకు వెళ్ళగలుగుతారు ఇటువంటి అడ్డుకట్టలు అన్నీ ఉంటే నా కార్యాలయం మీద ఎమ్మెల్యే జోగు రామన్న పోలీసుల అండతోని ఆ జోగు రామన్న వర్గం అంతా కూడా నా మీద మోహరించి నన్ను రాజకీయంగా సమాధి చేయాలని అనేక కుట్రలు పన్నెండు అమాయకమైనటువంటి నా తండ్రి వ్యవసాయం చేసుకునేటువంటి నా తండ్రిని కేసుల్లో ఇరికించి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పి రెండు రోజులు పోలీస్ ఇంటరాగేషన్ పేరు మీద అరవై ఐదు సంవత్సరాలు కలిగినటువంటి నా తండ్రిని పోలీస్ స్టేషన్లో అనేక రకాలుగా ఇంటరాగేషన్ పేరు మీద ఇబ్బందులు పెట్టిండ్రు నీ కొడుకుని రాజకీయాల్లో నుంచి తప్పు కొమ్మని పోలీసులతోని బలవంతం తీసుకొచ్చిండు జోగురామన్న ఆదిలాబాద్ ప్రజలందరికీ ఈ విషయం తెలుసు అమాయకమైనటువంటి నా తండ్రిని పోలీస్ స్టేషన్లో రైతు అయినటువంటి నా తండ్రిని రెండు రోజులు ఇంటరాగేషన్ పేరు మీద ఉంచడం ఎంతవరకు అని ఆదిలాబాద్ ప్రజల్ని నేను ఒక్కసారి మీరే న్యాయ నిర్ణేతలు మీరే న్యాయం చెప్పండి నా తండ్రిని బలవంతంగా పోలీస్ స్టేషన్లో రెండు రోజుల నుంచి నాకు మీ కొడుకుని రాజకీయాల్లో నుంచి తప్పుకోమని జోగురామన్న బలవంత పెట్టిండ్రు ఇవన్నీ కూడా ఆదిలాబాద్ ప్రజలందరికీ తెలుసు వాళ్ళే న్యాయ నిర్ణేతలు ఈ జోగురామన్న అహంకారానికి వచ్చే ఎన్నికలలో మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆ తర్వాత ఆదిలాబాద్ ప్రజలు బలమైనటువంటి బుద్ధి చెప్తారు జేసీబీలు తీసుకొచ్చి నా ఆఫీసుని కూలగొట్టడానికి ప్రయత్నం చేసిండ్రు నేను సొంత నిర్మాణ నిధులతో నిర్మించినటువంటి నాలాని ధ్వంసం చేసిండు నా మీద నా కుటుంబ సభ్యుల మీద కేసులు పెట్టి వేధించిండ్రు ఇవన్నీ కూడా జోగురామన్న పాపాలకి పరాకాష్ట జోగురామన్న రామన్న రాక్షస పాలనకు పరాకాష్ట వీటన్నిటికీ ఆదిలాబాద్ ప్రజలందరూ కూడా సరైన సందర్భంలో తప్పకుండా జోగురామన్నకు రామన్నకు తగిన శాస్తి చేస్తారు సో ఇన్ కేస్ ఫ్యూచర్లో కూడా మీరు ఇటువంటి సేవా కార్యక్రమాలు చేసుకుంటూ పోతా ఉంటే మరింత ప్రజలు తీసుకొచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి సో వాటిని తట్టుకునే శక్తి మీ దగ్గర ఉందా నా మీద ఎన్ని కేసులు పెట్టినా నన్ను వేల సార్లు జైలుకు పంపినా నా మీద వేల సార్లు కేసులు పెట్టినా ఆదిలాబాద్ ప్రజల కోసం ఎత్తినటువంటి అభివృద్ధి జెండా దించేది లేదు వెనకడుగు వేసేది లేదు మాట తప్పేది లేదు నా జీవిత కాలం వరకు కూడా ఆదిలాబాద్ ప్రజల అభివృద్ధి జెండా ఏదైతే నేను ఎత్తినో ఆ జెండాకు కట్టుబడి ఉంటా ఆదిలాబాద్ ప్రజల కోసమే నా జీవితాంతం నా జీవితం అంతా కూడా ఎన్ని త్యాగాలు చేయడానికైనా సిద్ధం లక్షల సార్లు త్యాగాలు చేయడానికైనా ఆదిలాబాద్ ప్రజల కోసం నేను ముందుంటా ఆదిలాబాద్ ప్రజల అభివృద్ధి చూడడమే నా ఏకైక లక్ష్యం

అనేక రకాలైనటువంటి బెదిరింపులు ఎప్పుడైతే నేను జోగురామన్నని ప్రశ్నించడం మొదలుపెట్టినో అన్ని అవినీతి మీద ఆయన చేసే అక్రమాలని ఆదిలాబాదు ప్రజల డబ్బుని పప్పు బెల్లాల్లాగా జోగురామన్న కుటుంబం పంచుకుంటున్నటువంటి విధానాన్ని ఆదిలాబాదు ప్రజల గురించి కోసం నేను అడిగినటువంటి ప్రశ్నించే గొంతుకని ఆ గొంతుని నొక్కాలని ఆ గొంతుని నులిమేయాలని ఆ గొంతుని చంపేయాలని అనేక రకాల బెదిరింపులకు దిగిండు నా వ్యక్తిత్వాన్ని కూడా కించపరిచే విధంగా నా వ్యక్తిత్వ హననానికి పాల్పడరు నా తల్లిదండ్రుల్ని కేసులకు లాగడం నా క్యాంప్ ఆఫీసు మీద జేసీబీల్ని పంపించి కూలగొట్టడానికి ప్రయత్నం చేయడం నా తల్లిదండ్రుల మీద కేసులు పెట్టి బెదిరించి పోలీస్ స్టేషన్లో ఇంటరాగేషన్ పేరు మీద గంటల తరబడి నిరీక్షణ చేపిచ్చి రెండు రోజులకు పైగా పోలీస్ స్టేషన్లు తిప్పుకొని మీ కొడుకుని రాజకీయాల్లోకి రాజకీయాల్లో నుంచి విరమణ చేసుకోమనండి తప్పుకోమనండి అని అనేక రకాలుగా బెదిరింపులకు దిగిండ్రు నా అనుచరుల్ని బెదిరింపులకు దిగిండ్రు వీటన్నిటిని తట్టుకొని నిలబడే శక్తి నాకు దేవుడిచ్చిండు ఈసారి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అండదండలతో ఈ జోగురామన్నని ఇంకా బలంగా ప్రశ్నిస్తూనే ఉంటా లక్ష కేసులు పెట్టినా లక్ష సార్లు నన్ను జైలుకు పంపించిన కంద్రి శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నించే గొంతు ఆగదు గాక ఆగదు ఈ ప్రశ్నించే గొంతు ఆదిలాబాద్ ప్రజల కోసం ప్రశ్నిస్తూనే ఉంటుంది నా ప్రాంతంలో ప్రాణం ఉన్నంత వరకు నేను ప్రశ్నిస్తూనే ఉంటా సార్ ఎన్ని సమస్యలు సృష్టించి సృష్టిస్తున్నా మీరు మాత్రం చాలా ధైర్యంగా ఉన్నారు ఈ ధైర్యం గల కారణం ఏంటి సార్ మన న్యాయం కోసం పోరాడుతుంది పదిహేను సంవత్సరాల నుంచి ఎటువంటి అభివృద్ధి చేయని జోగు రామన్న రాక్షస పాలనని నేను ప్రజల కోసం పోరాడుతుంది ఇందులో నా వ్యక్తిగత ఆశలు ఆకాంక్షలు ఏమి లేవు నేనే వ్యాపారాన్ని వదిలిపెట్టుకొని వచ్చి ఆదిలాబాద్ ప్రజలు సేవ చేయడానికి నాకు తోచిన సహాయం ట్యాంకర్లతో నీళ్లు ప్రతి మంచినీటి సరఫరా కానీ అంబులెన్సులతో రోగులకు సేవలు చేయడం కానీ నిత్య అన్నదానం ప్రతిరోజు మా ఆఫీసులో అన్నదానం కానీ చదువుకునేటువంటి పిల్లలకు స్కూల్ పిల్లలకు అనేక రకాలైనటువంటి సహాయం చేయడం కానీ ఆదివాసులకు దళితులకు నాకు తోచిన సహాయం నేను చేస్తూనే ఉన్నా నేను న్యాయం వైపు ఉన్నా నాకు ఎటువంటి భయం లేదు బెరుకు లేదు ఆదిలాబాద్ ప్రజలు ఇచ్చినటువంటి అండనే ఇప్పుడు నాకు కాంగ్రెస్ పార్టీ బలం ఉంది కాంగ్రెస్ కుటుంబం బలం ఉంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల యొక్క కుటుంబం యొక్క బలమైనటువంటి మద్దతు ఉంది ఖచ్చితంగా జోగు రామన్నని చిత్తు చిత్తుగా ఓడించి ఒక గొప్ప విజయాన్ని తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఇస్తా ఆదిలాబాద్ నుంచి ఖచ్చితంగా ఆదిలాబాద్ ఆదిలాబాద్ జిల్లాలో సీటు అసెంబ్లీ నియోజకవర్గమే సార్ ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు దీంట్లో ఒకటి బాగా చెప్పుకోవాల్సింది నాకు నచ్చింది పర్సనల్గా నిత్యాన్నదాన ఎవరైనా సరే ఒక రోజు రెండు రోజులు అన్నం పెట్టగలుగుతారు మూడో రోజు మన బంధువులకు కూడా అన్నం పెట్టలేం అలాంటిది మీరు రోజుకి కొన్ని వందల మందికి భోజనం పెడుతున్నారు ఇది ఎలా సాధ్యం సార్ అసలుకి ఈ మీ ఇన్స్పిరేషన్ ఏంటి ఇట్లా పెట్టాలనుకోవడానికి యాక్చువల్గా అండి ఈ అన్నదానానికి స్ఫూర్తి ఏంటంటే రిమ్స్లో అక్కడ రిమ్స్ సూప్ ఒక హాస్పిటల్ ఉంది రిమ్స్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ఆదిలాబాదులో అనేక పేదలు ఉండడం వల్ల వాళ్ళందరూ కూడా కార్పొరేట్ వైద్యం చేయించుకోలేక ప్రభుత్వ వైద్యం ఈ రిమ్స్ సూపర్ స్పెషాలిటీ స్పె రెగ్యులర్ హాస్పిటల్కి వస్తుంటారు ఆ వచ్చినప్పుడు అనేక మంది జైనత మండల కేంద్రం నుంచి బేల మండల కేంద్రం నుంచి ఆదిలాబాద్ రూరల్ మండల కేంద్రం నుంచి చుట్టుపక్కల తాంసి తలమడుగు అనేక ప్రాంతాల నుంచి వస్తున్న వాళ్ళు సరైనటువంటి భోజన సదుపాయం లేక అక్కడ ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు ఒక మన నాన్నగారు మన అమ్మగారో ఎవరైనా హాస్పిటల్లో ఉంటే కనుక మనం కూడా వాళ్ళతో పాటు వాళ్ళు కోలుకునేంత వరకు హాస్పిటల్లో ఉంటాం కదా వాళ్ళకి మొదట్లో రిమ్స్లో టోకెన్లు ఇవ్వడం మా ఆఫీస్లో భోజనం చేసిపోండి మీకు అవసరమైతే కనుక మీతో పాటు ఎవరైతే వచ్చినో వాళ్ళందరికీ చర్ది కట్టుకొని పోండి అవసరమైతే ఒక బాక్స్లో పెట్టుకొని పోండి అని అట్లా స్టార్ట్ చేసింది ఆదిలాబాద్ ప్రజలు ఇప్పుడు దాదాపు రోజుకి ఆరు వందల ఏడు వందల మందికి అన్నం పెట్టగలుగుతున్నామంటే అనేక మంది వాడుకుంటున్నారండి ఎక్కువగా హమాలీలు కూలిపని చేసేవాళ్ళు తాపీ మేస్త్రీలు వాళ్ళందరూ కూడా పని చేయడానికి జైనత్ మండల కేంద్రము బేల మండల కేంద్రము రకరకాల గ్రామాల నుంచి వస్తున్నారు వాళ్ళు పొద్దున వాళ్ళ ఇంట్లో భోజనం చేసి వచ్చి మధ్యాహ్నం తాపీ మేస్త్రీలు హమాలీలు కూలీవాళ్ళు మన ఆఫీస్లోనే భోజనం చేసి మళ్ళీ రాత్రి వరకు సాయంత్రం వరకు పని చేసుకొని మళ్ళీ వారి ఊరికి వెళ్ళడము ఇదంతా కూడా అన్నదానము పుణ్యదానము దేవుడు ఆ శక్తినిచ్చిండు అది దైవ సంకల్పం ఆదిలాబాద్ ప్రజల ఆశీర్వాదం మీరు చాలా గ్రేట్ సార్ ఎందుకంటే అంత మందికి అంత అన్ని వందల మందికి రోజు అన్నం పెట్టడం అంటే నాట్ అట్ ఆల్ ఈజీ చాలా చాలా గ్రేట్ సార్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే కాంగ్రెస్లో మీరు అడుగు పెట్టారు అడుగు పెట్టగానే ఇప్పుడు ఘన విజయం సాధించారు ఇది మీ విజయానికి తొలడుగ్గా భావిస్తున్నారు ఇప్పటికే ఆదిలాబాద్ నుంచి ఇటు మన మా రేవంత్ అన్న ఆఫీస్ నుంచి ఫోన్లు వస్తున్నాయి కంది శ్రీనివాసరెడ్డి గోల్డెన్ లెగ్ అంటున్నారు సో మేము పదో తారీఖు నాడు పోలింగ్ అంటే ఎనిమిదో తారీఖు నాడు ప్రియాంక గాంధీ గారి సభలో నేను జాయిన్ అవ్వడం జరిగింది కర్ణాటకలో పోలింగ్ పదో తారీఖు నాడు జరిగింది పదమూడో తారీఖు నాడు రిజల్ట్స్ వచ్చినాయి సో ఇదంతా యా దేవుడి కృప దేవుడి దయం ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోయి ఉండవచ్చు రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ కానీ కాంగ్రెస్ పార్టీ ఫీనిక్స్ పక్షి లాంటివి అన్నీ పోయినా కూడా రెక్కలు ఊడిపోయి లేవలేని పరిస్థితులు ఉన్నా కూడా ఫీనిక్స్ పక్షిలాగా ఎగిరి గెలిచి నిలిచేటువంటి పార్టీ ఆకులన్నీ రాలిపోయినా కూడా మళ్ళీ వర్షాకాలం వస్తుంది వర్షాలు పడతాయి మళ్ళీ కొత్త చిగుళ్ళు వస్తాయి కొత్త నాయకులు ఉద్భవిస్తారు కాంగ్రెస్ పార్టీ అనేటువంటి ఒక ఏ సంక్షేమ ఫలాల్ని అందించిందో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు అవన్నీ పేదల గుండెల్లో ఉన్నాయి పేదల యొక్క మనసులో ఉన్నాయి ఖచ్చితంగా ఈసారి బంపర్ మెజార్టీతోని ఆదిలాబాద్ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా తీర్పియబోతున్నారండి సో ఇప్పుడు ఆదిలాబాద్ అభివృద్ధికి మీ దగ్గర ఉన్నటువంటి యాక్షన్ ప్లాన్ ఏంటి ఒకటండి మొట్టమొదట ఆదిలాబాద్లో మనం ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే చేయాల్సినటువంటి పని ఈ రిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని రిమ్స్ హాస్పిటల్ని ప్రక్షాళన చేయడం మా ఆదిలాబాద్ ప్రజలు పేదవాళ్ళు గరీబోళ్ళు కార్పొరేట్ వైద్యం చేయించుకోలేరు రిమ్స్లో ఉన్నటువంటి అనేక డాక్టర్లు దాదాపుగా వందకు పైగా ఖాళీలు ఉన్నాయి రిమ్స్లో ఎటువంటి డాక్టర్లు లేక నర్సులు లేక సరైనటువంటి స్టాఫ్ లేక ఉద్యోగులు లేక రిమ్స్ అనేది చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉంది దాన్ని ప్రక్షాళన చేయడం అలాగే నా కోరిక కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది ప్రతి ఇంటికి ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఇప్పించడం నా బాధ్యత ఐదు లక్షల రూపాయలు ప్రతి ఇంటికి ఇంటి నిర్మాణానికి పేద బిడ్డకి చేర్చే బాధ్యత నాది అలాగే రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ కేసీఆర్ చేసినా అని చెప్తున్నాడు చేస్తా చేయబోతున్నా అని చెప్తున్నాడు ఇంతవరకు సాధ్యం చేయలేదు నాలుగు సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ ఒక్క పెన్నుతో ఒక్క సంతకంతో ఒక్క దెబ్బతో రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తుంది మేము చేపిస్తాం దగ్గరుండి ఉపాధి హామీ కూలీలకి ప్రతి నెల వెయ్యి రూపాయలు ఇవ్వడం మా బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఆ బాధ్యత అలాగే రైతు భూమి లేని నిరుపేదలకి రైతు కూలీలకు రైతు బీమా ఆ వాళ్ళ కుటుంబంలో ఎవరు చనిపోయినా కూడా ఐదు లక్షల రూపాయలు అందించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది భూమి లేని నిరుపేదలకు కూడా అలాగే రైతు బంధు కింద ఎకరానికి పదిహేను వేల రూపాయల సహాయాన్ని కౌలు రైతులకు కూడా అందించేటట్టు చేయడం మా బాధ్యత అలాగే నిరుపేదలైనటువంటి పేద బిడ్డలు అనేక రకాల ఎగ్జామ్స్కి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ కావడానికి నెలకి నాలుగు వేల రూపాయలు నిరుద్యోగ భృతి సంవత్సరానికి నలభై ఎనిమిది వేల రూపాయల నిరుద్యోగ భృతి ఖచ్చితంగా నుండి ఇప్పిస్తాం ఇది కాంగ్రెస్ పార్టీ హామీ పేదల కళ్ళల్లో వెలుగు నింపేది కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఈ మేనిఫెస్టోకి అద్భుతమైనటువంటి ప్రతిస్పందన వస్తోంది ఖచ్చితంగా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం ఆదిలాబాదులో ఉన్నటువంటి స్థానికంలో ఉన్నటువంటి అనేక వేల కోట్లు ఖర్చు పెట్టిన మురుగునీటి కాలువ వ్యవస్థలు నిర్మించలేకపోయాను నాలని నిర్మించడం మా పని తప్పకుండా ఆదిలాబాదులో ప్రతి గల్లీలో నాలా నిర్మిస్తాం సీసీ రోడ్లు వేయడం అలాగే వీధి దీపాలు ఆదిలాబాదులో వీధి దీపాలు అనేక ప్రాంతాల్లో డెబ్బై శాతం ప్రాంతాలలో సరిగా వీధి దీపాలు లేవు స్ట్రీట్ లైట్స్ పెట్టడం అన్నిటికంటే ముఖ్యంగా ఆదిలాబాదుని మ్యానుఫ్యాక్చరింగ్ హబ్బు చేయడం అంటే ఆదిలాబాద్కి ట్రాన్స్పోర్టేట్స్ రోడ్డు రోడ్డు సౌకర్యం ఉన్నది నీళ్ళ సౌకర్యం ఉన్నది వీటన్నిటి వనరుల్ని వాడుకొని ఆదిలాబాదులో ఒక సెమీ కండక్టర్లు తయారు చేసే కంపెనీ అయినా టీవీలు తయారు చేసే సంస్థ అయినా ఏసీలు తయారు చేసే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయినా ఫోన్లు తయారు చేసే సంస్థ అయినా బైకులు తయారు చేసే సంస్థ అయినా కార్లు తయారు చేసే సంస్థ అయినా ఏదైనా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉత్పత్తి చేసేటువంటి సంస్థని ఆదిలాబాద్కి తీసుకొచ్చి పది నుంచి పదిహేను వేల మందికి ఉపాధి కల్పించడమే నా జీవితకాల లక్ష్యం ఇది గనక నేను చేయగలిగితే నా జీవితం ధన్యం నాకే పదవులు వద్దు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ చేయగలిగితే గనక వంద సంవత్సరాలు కంది శ్రీనివాసరెడ్డి పేరు ఆదిలాబాద్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది ఆ సంతృప్తి నాకు చాలు సో ఇప్పుడు మొన్న కాంగ్రెస్కి సంబంధించినటువంటి యూత్ డిక్లరేషన్ సో ఇప్పుడు ఈ డిక్లరేషన్ ఫామ్లో పెట్టినటువంటి ప్రతి అంశాన్ని కూడా ఆదిలాబాద్ ప్రజలకు చేరవేసేటువంటి బాధ్యత కంది శ్రీనివాసరెడ్డి చేపడతాను వంద శాతం ఇప్పుడు నేను మొట్టమొదటిగా చేయబోయేది డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ డోర్ టు డోర్ ప్ర ప్రచారానికి మేము ప్రణాళిక వేసుకున్నాం ప్రతి ఆదిలాబాద్ నియోజకవర్గంలో ప్రతి గుండెను తడతాం ప్రతి గుడిసెకు వెళ్తాం కాంగ్రెస్ పార్టీ గతంలో ఏమిచ్చింది టిఆర్ఎస్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని అబద్ధం ఆడింది ప్రజల్ని నమ్మించి మోసం చేసింది మోసం చేయడం వేరు నమ్మించి మోసం చేయడం వేరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ప్రతి ఒక్కళ్ళకి ఇస్తా అని చెప్పి ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టాలి ఆదిలాబాద్ నియోజకవర్గంలో దళితులకు మూడెకరాల భూమి ఇస్తా అన్నది టీఆర్ఎస్ పార్టీ ఇంతవరకు కూడా దళితులకు మూడెకరాల భూమి ఇచ్చినటువంటి కుటుంబాన్ని చూపించండి ఆనాడు ఇందిరమ్మ పట్టాలు పంచింది దళితులకు గిరిజనులకు ఇందిరమ్మ పట్టాలు పంచింది నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి పట్టాలు పంచిండ్రు దళితులకు మూడెక రెండెకరాలు ఇచ్చింది అంటే గానా ఇప్పటివరకు దళితులకు ఏమన్నా భూమి ఉందంటే గిరిజలకు ఏమన్నా భూమి ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ పుణ్యమే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పట్టాలు మాత్రమే సో ఖచ్చితంగా అన్నిటి హామీల్ని నెరవేరుస్తాం అలాగే ఆదిలాబాద్ ప్రాంతంలో ఆ రోజు ఇందిరమ్మ ఇల్లు కట్టించింది మళ్ళీ నిన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇల్లు కట్టించిరు రేపు రేవంత్ రెడ్డి అన్న ఇల్లు కట్టిస్తాడు రెండు వేల ఎనిమిదిల ఒక్క దెబ్బతో ఒక్క సంతకంతో ఎనభై వేల రూపాయల రుణమాఫీ చేసింది ప్రతి రైతుకు ఆనాటి యూపీఏ కాంగ్రెస్ ప్రభుత్వం సోనియమ్మ ఒక్క దెబ్బతో లక్ష కోట్ల రూపాయలు వెచ్చించి ఎనభై వేల రూపాయలని ప్రతి రైతుకు మేలు చేసింది పదిహేడు సంవత్సరాల కిందట ఆ పదిహేడు సంవత్సరాల కిందట ఎనభై వేల రూపాయలంటే ఈ రోజు ఎనిమిది లక్షలతో సమానం సెవెంటీన్ ఇయర్స్ బ్యాక్ ఎయిటీ థౌజండ్ ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ ల్యాక్స్ నౌ లక్ష రూపాయలకే కేసీఆర్ గారు కింద మీద పడుతున్నారు ఒక్క సంతకంతో సోనియా గాంధీ గారు ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు కాంగ్రెస్ పార్టీ లక్షలాది రైతుల రుణమాఫీ చేసిండ్రు రెండు లక్షల రూపాయల రుణమాఫీ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది రైతులందరూ ఎవరు అదే పడద్దు రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఖచ్చితంగా మొదటి సంవత్సరంలోపే రుణమాఫీ చేస్తుంది పదిహేను వేల రూపాయల రైతు బంధు కౌలు రైతులు కూడా కౌలు రైతులు కూడా మునాఫ పట్టేటువంటి రైతులు కూడా పదిహేను వేల రూపాయల రైతు బంధు అందిస్తాం రైతు బీమా మీకు రాకపోతే ఈ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం భూమి లేని నిరుపేదలకు రైతు బీమా ఇవ్వట్లేదు ఖచ్చితంగా మేము రైతు బీమాని భూమి లేని నిరుపేదలకు రైతు కూలీలకు అందిస్తాం నెలకు నాలుగు వేల రూపాయల నిరుద్యోగ వృత్తి అందిస్తాం ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలు నెలకు నాలుగు వేల రూపాయల నిరుద్యోగ వృత్తి తీసుకొని సంవత్సరానికి నలభై ఎనిమిది వేల రూపాయలతోని మీ అమ్మ మీ అమ్మగారి యొక్క పుస్తల తాడుని తాకట్టు పెట్టాల్సిన పని లేదు మీ నాన్నగారు భూమిని తాకట్టు పెట్టి బాకీ చేయాల్సిన పని లేదు మీరు సగౌరవంగా తలెత్తుకొని కాంగ్రెస్ పార్టీ ఇచ్చేటువంటి నిరుద్యోగ వృద్ధితో మీరు చదువుకోవచ్చు పట్టభద్రులు గ్రాడ్యుయేట్స్ మరింత ఉన్నత చదువులు చదవచ్చు లేదంటే కనుక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ కావచ్చు ప్రభుత్వ ఉద్యోగి ప్రభుత్వ నౌకరి సంపాదించవచ్చు ప్రైవేటు నౌకరి సంపాదించవచ్చు కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఇన్నిటిని ఫుల్ఫిల్ చేసేటువంటి హామీలన్నింటినీ నెరవేర్ నెరవేర్చే పార్టీ కాంగ్రెస్ పార్టీయే టీఆర్ఎస్ పార్టీ మిమ్మల్ని అందరినీ దళితులకు మూడెకరాలు ఎకరాలు ఇస్తామని మోసం చేసింది మీకు పోడు భూములకు పట్టాలు ఇస్తామని మోసం చేసింది అందరికీ పింఛన్లు ఇస్తామని మోసం చేసింది వెయ్యి మందికి పింఛన్లు అవసరం అయితే రెండు వందల యాభై మందికి పింఛన్లు ఇస్తున్నారు మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా మోసం చేసింది లక్ష రూపాయల రుణమాఫీ చేస్తా మోసం చేసింది రేషన్ కార్డులు ప్రతి సంవత్సరం ఇస్తా మోసం చేసింది నాలుగు సంవత్సరాల నుంచి రేషన్ కార్డు లేవు స్కాలర్షిప్లు ఇస్తాని మోసం చేసింది నాలుగు సంవత్సరాల నుంచి స్కాలర్షిప్ లేవు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది స్కాలర్షిప్లు ఇస్తుంది రేషన్ కార్డులు ఇస్తుంది పింఛన్ లేని వాళ్ళకు పింఛన్ తీసుకొస్తుంది ఇల్లు లేని వాళ్ళకు ఐదు లక్షల రూపాయలు చిల్లుగడ్డిస్తుంది పోడు భూముల పట్టాలు లేని వాళ్ళకు పట్టాలు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఆ దమ్ము ధైర్యం ఉంది కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించమని నేను ప్రజలందరినీ కోరుతున్నా కానీ ఈ బీఆర్ఎస్ మీద పొరపాటున ఈ బీఆర్ఎస్ కానీ జోగు కానీ ఇంకొకసారి ఓటేస్తే ఆదిలాబాదు ఆగమైపోతుంది పదిహేను సంవత్సరాల నుంచి జయని జోగురామన్న మంత్రిగా ఉండని ఉండగా చేయని జోగురామన్న ఇప్పుడు చేస్తారా నేను ఆదిలాబాద్ ప్రజలందరికీ చెప్తున్నా ముగ్గురు అభ్యర్థులు మూడు పార్టీలలో డిసైడ్ అయ్యారు బీఆర్ఎస్ నుంచి జోగురామన్న గారు కాంగ్రెస్ నుంచి కంది శ్రీనివాస్ రెడ్డి బీజేపీ నుంచి పాయల్ శంకర్ పదిహేను సంవత్సరాల జోగురామన్న పాలని రాక్షస పాలని చూసిండ్రు ఒక బర్లు వ్రాసే వ్యక్తికి మీరు అందల బెక్కిచ్చిండ్రు మంత్రిని చేసిండ్రు నాలుగు సార్లు గెలిపించిండ్రు ఏం చేసిండు ఆదిలాబాద్కి మీరు ఒక్కసారైనా లెక్క తీయండి ఒక జీప్ డ్రైవర్గా ఉన్నటువంటి పాయల్ శంకర్ని జోగు రామన్నకు వ్యతిరేకంగా పోరాటం చేస్తా అంటే నమ్మిండ్రు కానీ జోగు రామన్న ఒడిలో పోయి పాయల్ శంకర్ కూర్చున్నాడు జోగు రామన్నకు జోగు రామన్నకు నమ్మిన బంటుగా ఉంటున్నాడు పాయల్ శంకర్ కంది శ్రీనివాసరెడ్డి అనే నేను సంవత్సరం నర నుంచి జోగు రామన్న అవినీతి అక్రమాల మీద పోరాటం చేస్తున్నా ఆదిలాబాద్ ప్రజల కోసం ప్రశ్నిస్తున్నా అనేక త్యాగాలకు సిద్ధమైన భయపడకుండా నన్ను బెదిరించినా కూడా నా క్యాంప్ క్యాంపాఫీస్ ని కూల నా తండ్రిని జైల్లో పెట్టి నా పోలీస్ స్టేషన్లకు పిలిచిన నేను భయపడకుండా ఆదిలాబాద్ ప్రజల కోసం ప్రశ్నిస్తున్నా మీరు ఒక్కసారి అవకాశం ఏమని కోరుతున్నా ప్రతి బూత్లో ప్రతి వార్డులో ప్రతి గ్రామంలో ప్రతి మండల కేంద్రంలో చర్చ పెట్టండి మీ ముందు ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు ఎనిమిది నెలలకు ముందే ఎలక్షన్లకి ఆరు నెలల ముందటిని ముగ్గురు అభ్యర్థుల జాబితా మీకు వచ్చింది ఒక్కసారి ఆలోచన చేసి ఒక్క అవకాశం ఇవ్వమని ఆదిలాబాద్ ప్రజల్ని కోరుతున్నా ప్రజలందరినీ ఒకటే మాట చెప్తున్నా మీరు జోగు రామన్న వైపా కేసీఆర్ వైపా అవినీతి జోగురామన్న అక్రమాల బీఆర్ఎస్ పార్టీ వైపా లేదా జోగురామన్నకు వ్యతిరేకమా జోగురామన్నకు వ్యతిరేకమనే వాళ్ళందరూ కూడా మీ ప్రశ్నించే గొంతును నేనైతా జోగు రామన్నని వ్యతిరేకించే వాళ్ళు బిఆర్ఎస్ పార్టీని వ్యతిరేకించే వాళ్ళందరికీ కూడా మీకు ఆశా కిరణం లాగా నేను ముందుంటా మీరు గనక నాకు అండగా నిలబడితే జోగు రామన్నని చిత్తు చిత్తుగా ఓడిస్తా ప్రజలందరినీ తేల్చుకోమని చెప్తున్నా మీరు జోగు రామన్న వైపా లేదా జోగు రామన్నకు వ్యతిరేకంగా పనిచేసే నా వైపా రెండే పార్టీలు రెండే వ్యక్తులు బలంగా పోటీ వ్యక్తులు జోగు రామన్నకు లేదా కంది రెడ్డికి ఈ రెండిట్లో ఏదన్న ఒకటి సెలెక్ట్ చేసుకోమని ఏదన్న ఒకటి ఆశీర్వదించమని ప్రజల్ని కోరుతున్నా ఆదిలాబాదులో ఖచ్చితంగా జోగురామన్నని ఓడించాలంటే ప్రజలందరినీ కార్యకర్తలందరినీ కూడా కోరుతున్నా మీరు నా వెంట ఉంటే కనుక ఈ జోగు చిత్తు చిత్తుగా ఓడించి రిటైర్మెంట్ అందిస్తాను రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రెడ్డి గారు సో మొత్తంగా బలుగు బలహీన వర్గాల నుంచి ప్రతి ఒక్కరిని కూడా నేనున్నాను అంటూ ముందుకు వచ్చి ప్రతి ఒక్కరికి సేవ చేస్తానంటూ కూడా కంది సినిమా చెప్తా ఉన్నారు ఆదిలాబాద్ నియోజకవర్గ అభివృద్ధి అయిన లక్ష్యం స్థిరకాలం ఆదిలాబాద్ ఎప్పటికీ కూడా నూరేళ్లు గుర్తుపెట్టుకునేలా అభివృద్ధి చేయడమే నా లక్ష్యం అంటూ కూడా కంది శ్రీనివాసరెడ్డి చెబుతూ ఉంటారు